మీ వీళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయమ్మా. చాలా అదృష్టవంతురాలు అమ్మా. మీకు బాగా ఆస్తులున్నాయా అమ్మా? మామగారు కులం గురించి ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు? నీకు పట్టింపులున్నాయా? అదేం లేదమ్మా. అంతస్తు కులమని అది నా మనవుడికి దూరం అయింది. నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది. అలా ఆశ పడొచ్చో లేదో తెలుసుకుందామని, మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని. వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయమ్మా. అందుకే వాడు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఆపను. రాజీ పోతుందని నాకు బెంగలేదు. ఎందుకంటే వాడు బంగారు. అమ్మమ్మలాగా ఉంది. ఏ రాముడు, నీ అమ్మమ్మ నాకు ఇచ్చేయి. ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా. నేనిస్తా అంతకన్నా ఎక్కువ చుక్కలు. ఇట్రా వెళ్ళు. నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. అయితే ఇప్పుడు చెప్తా. అట్లా కాదు, సీతామహాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. అయితే ఇప్పుడు ఇస్తా. గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావు? తాట తీస్తా, జాగ్రత్త. ఇంతకీ వాళ్ళది మనుకులమేనా?